సుందరాయ శుభాంగాయ మంగళాయ మహోజసే సింహశైల నివాసాయ శ్రీంజసింహాయ మంగళం. శ్రీ 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 వరాహలక్ష్మి నృసింహస్వామివారి సన్నిధానంలో ఆషాఢశుద్ధ పంచమి గురువారం ఉబ్బ నక్షత్రం జూలై 11వ తారీఖు యథావిధిగా 4 గంటల నుంచి 4:30 గంటల వరకు సుప్రభాత సేవ. సుప్రభాత సేవలో భాగస్వాములు కాగోరువారు దానికి తగిన రుసుము చెల్లించి సంప్రదాయ వస్త్రధారణంతో పరిమిత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు. 4:30 గంటల నుంచి 6:30 గంటల వరకు ప్రాతరారాధన. ప్రాతరారాధనలో భాగస్వాములు కాగోరువారు దానికి తగిన రుసుము చెల్లించి సంప్రదాయ వస్త్రధారణంతో పరిమిత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు. ప్రాతరారాధనలో భాగంగా నిత్యవేద పారాయణం, ఉపనిషత్ పారాయణం, దివ్యప్రభుల సేవాకాలం, అనంతరం ధూపసేవ. ధూపసేవ సమయంలో చతుర్వేద పారాయణం, శ్రీరామాయణం, భారతం, భాగవతం, విష్ణు పురాణం, క్షేత్ర మహాత్మ్యం, వరాహపురాణం, శ్రీభాష్యం, భగవద్ విషయం మొదలైన గ్రంథాలన్నీ పారాయణం చేయడానికి ఉపక్రమిస్తారు. అనంతరం బాలభోగ నివేదనం, అయిన తర్వాత నిత్యహోమం, పరిహరణం, అయిన తర్వాత మంగళాశాస్త్రం, చేత్తమరగోష్ఠి, తీర్థ వినియోగం, అయిన తర్వాత చుట్టు సన్నిధుల్లో మంగళాశాస్త్రం పూర్తి చేసుకున్న తర్వాత సుమారు 6:30 గంటల నుంచి సర్వదర్శనం ఆరంభమవుతుంది. 7:30 గంటలకు గురువార ప్రయుక్తంగా అష్టోత్తర శత స్వర్ణ పుష్పార్చనం, 8:30 గంటలకు ఆర్జిత గరుడ సేవ, 9:30 గంటలకు ఆర్జిత నిత్య కళ్యాణం ఆరంభమవుతాయి. ఆయా సేవల్లో భాగస్వాములు కా గురువారు ఆయా సేవలకు తగిన రుసుము చెల్లించి సంప్రదాయ వస్త్రధారణతో పరిమిత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు. 11:30 గంటల నుంచి 12 గంటల వరకు రాజభోగ నివేదనం, మహానివేదనం. ఈ సమయంలో భక్తుల యొక్క దర్శనములు నిలుపుదల చేయడం జరుగుతుంది. ఉబ్బా నక్షత్ర ఉపయుక్తమైనటువంటి ఆస్థానం సేవాకాలం ఈ సమయంలో ఉంటుంది. మధ్యాహ్నం 12 గంటల నుంచి 2:30 గంటల వరకు సర్వదర్శనం, 2:30 గంటల నుంచి 3 గంటల వరకు మధ్యాహ్న విరామం. ఈ సమయంలో భక్తుల యొక్క దర్శనములు నిలుపుదల చేయడం జరుగుతుంది. మధ్యాహ్నం 3:30 గంటల నుంచి ఈనాటి నుంచి ఆళ్వార్లలో గోదాదేవి తండ్రి గారైనటువంటి ఆళ్వార్లలో ఒకరైనటువంటి పెద్దవారైనటువంటి పెరియాళ్వారు తిరునక్షత్రం ఆరంభమవుతుంది. వాటి నుంచి మధ్యాహ్నం 3:30 గంటల నుంచి ఆస్థానంలో గోవిందరాజస్వామి గారు ఉభయదేవులతో ఆళ్వారులతో కూడి వేయించేసి ఆరాధనమైన తర్వాత దివ్య ప్రబంధ సేవాకాలం జరుగుతుంది. అయిన తర్వాత సుమారు 5:30 గంటల ప్రాంతంలో దర్శనములు నిలుపుదల చేసి సుమారుగా ఒక 15 నిమిషాల పాటు నివేదన జరిపించి మంగళాశాస్త్రం, చేతమరగోష్ఠి జరుగుతుంది. మళ్ళీ 6-7 గంటల వరకు సర్వదర్శనం కొనసాగుతుంది. 7 గంటల నుంచి 8:30 గంటల వరకు రాత్రి ఆరాధన. రాత్రి ఆరాధనలో భాగస్వాములు కాగోరువారు దానికి తగిన రుసుము చెల్లించి సంప్రదాయ వస్త్రధారణతో పరిమిత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు. 8:30 గంటల నుంచి 9 గంటల వరకు సర్వదర్శనం, 9 గంటలకు ఏకాంత సేవ, కవాట వందనంతో ఈనాటి కార్యక్రమం సుసంపన్నమవుతుంది.